పాత నిబంధనలో ఈస్ట్రాను దేవుడు కోరిను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవ యాగం ఇది శరీరయాగం దేవా నా జీవితం ప్రతీక్షణం నీ పనికై అర్పితం దేవా నాజీవితమిది గో నీ సొంతం ప్రతీక్షణం నీ పనికై అర్పితం నావరకైతే ప్రతుకుటనీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం रकैते प्रतुकुटनी कोसं चावैते इत गोपलाभं न शरीरमुनि कोरकै प्रतिष्ठितं सजीवयागमुगनी कुसमर्पितं न शरीरमुनि कोरकै प्रतिष्ठितं सजीवयागमुगनी कुसमर्पितम् జీవితం ని నీ సొంతం ప్రతిక్షణం నీ పనికై అర్పితం నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో నా శరీరముని కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగ నీకు సమర్పి देवाना जीवितमिदि गो नी सन्तं प्रतीक्षणं अर्पितम् ना कालमु अनुकूलमु नी चित्तमुकै धनमु घनमु समस्तमु नी पनिकै ना మహిమ పరచినేల కొరుగుటకై నా కాలము అనుకూలము అనుకూలముని చిత్తముకై ధనముఘనము సమస్తముని పనికై నా మరణము మరణముని చరణములా చెంతకై నిన్ను మహిమ పరచినేల కొరుగుటకై నా శరీరము శరీరముని కొరకై ప్రతిష్ఠితం सजीवयागमुगनीकुसमर्पितं देवानाजीवितमिदि गोनि स्वन्तं प्रतीक्षणं नीपनिकैः अर्पितं देवाना जीवितमिदि गोतं प्रतीक्षणं नीपनिकैः अर्पितम् పాత నిబంధనలో ఈస్ట్రాలును దేవుడు కోరెను దశమ భాగం కృత్త నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవ యాగం ఇది శరీరయాగం దేవా నా జీవితం ఇది సొంతం प्रतीक्षणं अर्पितम् अर्पितं देवानाजीवितमि